Namaste, bro. Roy, anitakanna kashtamaina vishayam negative character lo act cheyadu. Oh, no. Antakanna kashtamaina vishayam negative character daggare negative ga act cheyadu. Adi migitha vallandarki negative blood lo ne untundi. Naaku brain lo undi. Ee roju nunchi nu katta. వీడైన కొత్త శిష్యుడు కాలు. నేను కప్పని మింగే నీటి పావని, వీడు మనిషినే మింగేసే కొండ చిలువ. జాగ్రత్త గురు. ఆ కాలంలోనే నీకు గోయితోయిన ద్రోహి ఇంకా ఇక్కడ ఎందుకున్నాడు? ఆ కాలంలోనా? ఏయ్ ఏంట్రా ఇది? గురువుని ఏంట్రా అంటుంటే చూస్తూ ఉంటారంట్రా. ఎందుకు వదలండి, నేను చెప్తున్నాను. ఈ జంట బాగుపడతారా అంతే. 30 సంవత్సరాల క్రితం నా దగ్గర ఉన్న పొగరు ఇప్పటికీ నీ దగ్గర అలాగే ఉందిరా. ఎంత కిలాడితనం, ఎంత జులాయితనం, ఎంత కొప్ప ముంచేతనం. శిష్య, ఈ రోజు నా 20వ పుట్టినరోజు, మనిద్దరం కలిసి సరుకు వేసుకుందామా? సరుకంటే బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు అవేనా గురు? సరుకంటే కూడా నీకు తెలీదా? సరే, దొమ్మైన కొడతావా? దమ్మా? దమ్ము కొడితే ఆయుష్ తగ్గిపోతుందని వాళ్ళు ఆచివేస్తున్నారు. అలాంటప్పుడు ఎలా కొట్టగలం? అంటే నీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవంటావా? ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది గురు. ఏమిటది? గంజాయ్ అంటే నాకు చాలా ఇష్టం. 10 రూపాయల పొట్లాన్ని కొనుక్కొని దాన్ని అరచేతిలో వేసుకుని రుద్ది దాన్ని సిగరెట్ లోకి దూర్చి లాగి కొడితే అంతా రెడీగా ఉందా? రెడీగా ఉందన్నయ్యా. హలో, ఎవరిని సార్ చూడాలి? కలవాలి సార్, బిజీగా ఉన్న చూడటం కుదరదు. తప్పకుండా రా సార్. మీకైతే న్యాయంగా ఉందా? నేను ఇంతకు ముందు కొన్న 3 కొత్త సినిమాలు దొంగ సీడీలు తీసి వీధుల్లో మెసి నన్ను నడివీధికి తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్న సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇది ఈ రోజే దొంగ సీడీలు తీసి అమ్మేస్తే రేపు థియేటర్కి ఎవరు వస్తారు? దొంగ సీడీ మాత్రమే కాదు, పెట్రోల్ కల్తీ చేయడం, మట్టిని దోచుకోవడం దొంగ సారాయి, వీటన్నిట్లోనూ మా అన్నయ్యకి కనెక్షన్ ఉంది. అంతెందుకయ్యా? దొంగ ఓట్లు వేయించే అన్నయ్య ఎలక్షన్ లో గెలిచాడు. మీ అన్నయ్య చేయని ఒకే ఒక వృత్తిందిరా, అమ్మాయిని పంపించడం. అది కూడా చేయమని చెప్పు. ఇప్పుడే నేను కలెక్టర్కి పిటిషన్ రాసి వెంటనే నీ థియేటర్, పెట్రోల్ బంక్, ఇసుక లారీలు, సారా ఫ్యాక్టరీ వీటన్నిటికి సీల్ పెట్టించకుండా వదిలిపెట్టానరా. షోని మొదలు పెట్టాలి, థియేటర్ని క్లీన్ చేయండి. హలో అన్నయ్య, కేపీఆర్ వచ్చాడు. ఇందులో ఉన్న డబ్బు మొత్తం నా బ్లాక్ మనీ, 75 లక్షలున్నాయి. జాగ్రత్త. బాలేవరే, ఎంతో జాగ్రత్తగా ఉంటాను సార్. ఏమండే, మీ బ్లాక్ మనీ భద్రంగా కాపాడమే కాకుండా దాన్ని సైడ్ లో వడ్డీకిచ్చి డబ్బు సంపాదించుకుంటున్నాను. అప్పట్లో 10 పైసలు లేకుండా రాజమండ్రి నుంచి వచ్చాను. ఈనాడు 10 కోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నానంటే అంతా మీ దయవల్లే కదా. గురు, వాట్ శిష్య? ఇలా అడిగురు మీరు? ఏదో సొంత డబ్బుతో ఫినాన్స్ చేస్తున్నారనుకుంటే మినిస్టర్ గారు బ్లాక్ మనీయా? రై, మన దేశంలో ఒరిజినల్ ధనవంతుల కన్నా బినామీలే బ్రహ్మాండంగా ఉన్నారు. గురు, నేను కూడా మీలాగే ఈ ఊరికి వచ్చేటప్పుడు చేతిలో 10 పైసలు కూడా లేకుండా వచ్చాను. కొంచెం ఉండు గురు. అర్థమైంది, 10 పైసలు ఇచ్చి నాకు పంచ్ డైలాగ్ చెప్తారు అంతేగా, వదిలేయండి. పంచ్ డైలాగ్ చెప్పడానికి నేను అంత నీచమైన వాడిని అనుకుంటున్నావా? కాదా. ఏంటి కాదా? ఉండు, నేను నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. కోటా? అవును. అయితే చేసే ధర్మం బయటికి తెలియకూడదు అనే లక్ష్యం నాది. అయ్యో, అందుచేత నా పేరు బయటికి రానే కూడా. మీరు దేవుడు గురు, దేవుడు. ఇదిగోండి,
జీవితాంతం నేను మీ బానిసను గురు. యు ఆర్ మై గాడ్. వై స్టాప్ గురు? అమౌంట్ వేశారు, సంతకం మర్చిపోయారు. నేను కావాలనే పెట్టలేదు. ఏంటి? నేను ముందే చెప్పాను కదా, నేను ఎంత డబ్బైనా ఇస్తాను, నా పేరు మాత్రం బయటికి రాకూడదన్నానా? సంతకం పెడితే పేరు తెలిసిపోతుందిగా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఎన్ని కోట్లు కావాలన్నా డబ్బు ఇస్తాను, కానీ సంతకం మాత్రం పెట్టను. మిమ్మల్ని మార్చలేం. ఏది, రాజకీయ నాయకులు మార్చుద్దాం?